తీసుకెళ్ళిపోతున్నా మరి కార్ లోపలికి. ఓకే ఓర్ నాయనో తిరగబడిపోయింది అప్ప కారు. వాట్ ది గైస్ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడర్ లైఫ్ సిమ్యులేటర్. సో మన దగ్గర చూస్తే ప్రస్తుతానికి మనీ వచ్చేసి 9700 అయితే ఉంది. సో ఇంకా సూపర్ మార్కెట్లో ఏమైనా కలెక్ట్ చేసుకోలేమో. సో ఒకసారి వెళ్ళి అయితే చూద్దాం. సో కొత్త కార్ కొందామని చెప్పేసి ప్లాన్ ఉంది నాకు ఈరోజు అయితే. ఎందుకంటే ప్రస్తుతానికి నాకైతే ఆ సర్కిల్ తీసుకోవడానికి అయితే అంతగా సరిపోతుంది అన్నమాట కార్ వచ్చేసి. తీసుకురాగలుగుతున్న కాకపోతే మాత్రం మల్టిపుల్ ట్రిప్స్ అయితే వేయాల్సి వస్తుంది అన్నమాట దీనికోసం. సో ఎస్ కొంచెం ముందు కూడా పెట్టేస్తున్నా, ఈ బానెట్ మీద కూడా పెట్టేస్తున్నా అన్నమాట మనకైతే. ఏంటి అంత జంప్ అయింది ఒకేసారి అక్కడ. ఓకే కింద దిగుతాం కా. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే చూసారు కదా ఇవైతే మళ్ళీ తీసుకొచ్చి పెట్టినవి. అండ్ ఇక్కడ చూస్తే కొత్తగా బిస్కెట్స్ ఎస్ కొంచెం లార్జ్ ఆయిల్ కూడా ఎక్కడ పెట్టాను అబ్బా. ఎస్ ఎక్కడ పెట్టానా. సో మొత్తానికి అయితే ఫుల్ చేయలేకపోతున్నా అబ్బా నిజంగా, ఎందుకంటే తీసుకొచ్చే టైంలోనే మనకైతే కొన్ని సేల్ అయిపోతున్నాయి కాబట్టి. సో ఇంక మొత్తం కూడా ఫుల్ చేయడం అంటే చాలా అంటే చాలా కష్టం. సో మనకి ఏమైనా వే ఉంటే బాగుండు. జస్ట్ లైక్ మనకి ఎలాగంటే స్టాక్ పెట్టినంటే మనకి అయిపోతే కనుక వెంటనే అది కొనేసుకొని మళ్ళీ పెట్టుకున్నట్టు మాత్రం, ఎందుకంటే ప్రతిసారి పెట్టాలంటే మనకైతే టైం వేస్ట్ అయిపోతుంది అన్నమాట. సో దాని గురించి ఓకే చూద్దాం ఇంకా ఎంతమంది వస్తుంది వీడి దగ్గర నుంచి. ఓకే మొత్తానికి అయితే 10,000 అయితే దాటేసాం. సో దీంతో సో ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నా మనం అయితే 10,000 అయితే చూడడం మనీలో. సో ప్రస్తుతానికి అయితే మనకి కార్డులో అంతగా మనీ అయితే లేవు. సో ఒక $500 $1,000 వేసేద్దాం. వామ్ము కొట్టిలో చూస్తున్నాడు వాడైతే. ఓకే ఫస్ట్ అయితే ఒక $500 దీంట్లో వేద్దాం. ట్రాన్స్ఫర్ ఓకే దీంట్లో నుంచి కూడా నైస్ $622 మనకైతే ఇప్పుడు కార్డులో ఉన్నాయన్నమాట. ఓకే చూద్దాం. సో గైస్ మనకైతే కొత్తగా ఒక అప్డేట్ కూడా వచ్చింది, అదే మనకి ఫిష్ షాప్ అనమాట. సో ఫిష్ అప్డేట్ ఇది వచ్చేసి చూద్దాం మరి అక్కడ ఏం చేయాలో నాకు కూడా సరిగ్గా తెలియదు. వచ్చేసి చాలా రోజులు అయింది అప్డేట్ వచ్చేసి, కాకపోతే వీడియో చేసినప్పుడు మాత్రం కదా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో ఓకే శాలరీ ఇవన్నీ కూడా కట్ అయిపోయినాయి. ఫిష్ షాప్ ఎక్కడ ఇంతకు మనకి ఫోన్ షాప్. ఓకే ఇదైతే మనకి సూపర్ మార్కెట్. సో ఓకే మన ఇంటికి పక్కన అనమాట నైస్. సో ఇంకేమైనా కొనుక్కుని రావాలా. కార్ షాప్ ఎక్కడ మరి, కార్ షాప్ క్వైట్ ఆపోజిట్ దీనికి. ఫస్ట్ కార్ కొనేసుకుందామా, ఆ పని చేద్దాం అదని. సో ఇలా వెళ్ళాలి వామో. ఓకే మెకానిక్ షెడ్ దగ్గర నుంచి అనుకుంటా ఐ థింక్. ఓకే ఫస్ట్ అయితే మనం వెళ్ళి కార్ని కొనేసుకుందాం. సో కార్ని ఇక్కడ మనం కావాలంటే వదిలేసి కూడా వెళ్ళిపోవచ్చు, కాకపోతే పరిగెట్టాలంటే చాలా టైం పడుద్ది. అంతేకాకుండా మనకైతే హంగర్ ఇవన్నీ కూడా అయిపోతాయి అన్నమాట. సో పర్వాలేదు, వన్స్ మనకి డే కంప్లీట్ అయిపోయిన తర్వాత క్విట్ చేసి కనుక వచ్చాను అనుకోండి గేమ్ని. సో సేవ్ చేసుకుని అన్ని కార్లు మనకైతే ఇంటికి వచ్చేస్తాయి అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మనకి ఈ కార్ ఎక్కడ పెట్టినా సరే సేవ్ చేసి నేను క్విట్ అయిపోయాను అనుకోండి సూపర్ మార్కెట్ దగ్గర నుంచి. సో నెక్స్ట్ టైం నేను మళ్ళీ గేమ్కి వచ్చినప్పుడు మాత్రం సో కార్ అయితే మనకి ఇంటి దగ్గర ఉండేది అన్నమాట. సో అలాగే మనకైతే ప్రతిదానికి వర్క్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏమవుతుందో. ఓకే ఇక్కడ నుంచి అయితే మనం రైట్ తీసుకోవాలనుకుంటా. ఎస్ అదేనా, ఎస్ ఇదేనా, ఎస్ ఇదే. సో ఎప్పటికైనా సరే ఫెర్రారీ కొంటాను అబ్బా దీంట్లో. ఇప్పుడు ఏ కార్ కొనాలబ్బా నేను, పికప్ ట్రక్ మరి వేరే ఆప్షన్ అయితే లేదు. చూద్దాం ఎంతది, $2,000. అరే ఎంత అది పికప్ ట్రక్ $1,500. సుబ్బాయ్ తీసుకెళ్ళిపోవచ్చు ఇంక దీన్ని నేను అనుకుంటా. ఒకసారి లోపలికి అయితే వెళ్దాం. ఓకే డ్రైవ్ ఎలా ఉంది లుక్, మనకి ఫస్ట్ పర్సన్ వ్యూ తప్ప మనకి థర్డ్ పర్సన్ వ్యూ అయితే ఉండదు కదా. కొంచెం స్లో ఉంది దాంతో పోలిస్తే. సో అదైతే మనకి కారు, ఇదైతే ట్రక్ కదా కొంచెం. సో అందుకేనేమో ఇలా వెళ్తుంది. నెక్స్ట్ ఇటు సైడ్ అనుకుంటా. సో ఈసారి మన ఇంటికి వెళ్దాం. ఓకే ఇంటికి దగ్గరలో ఇదైతే ఉంది కదా మనకి కొత్తగా పెట్టిన ఫిష్ షాపు. చూద్దాం మరి ఫిష్ని నమ్ముకోవచ్చా మళ్ళీ, లేకపోతే దాన్ని కూడా మనకి ఎలక్ట్రానిక్స్ లాగా సెట్ అయినగా ఏమైనా ఉంటుందా ఒక లిమిట్ లాగా. సో ట్రై చేద్దాం అది కూడా. సో ఫస్ట్ అయితే హౌస్ దగ్గర వెళ్ళిపోదాం. సో ట్రేడర్ లైఫ్ సిమ్యులేటర్కి సపోర్ట్ ఉన్నంత వరకు మాత్రం చేస్తాను కలిసి ఒక వీడియోస్. సో ఏమైనా మధ్యలో ఏమైనా వ్యూస్ తక్కువ వస్తే మాత్రం మళ్ళీ చేయను ఖచ్చితంగా, ఎందుకంటే ఆ టైం నేను అయితే వేరే గేమ్ మీద స్పెండ్ చేస్తాను అన్నమాట. సో దాని గురించి ఓకే. సో $8,300 అయితే మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు. మరి ఫిష్ షాప్ చాలా బియర్డ్గా కంట్రోల్ అయింది అక్కడ సర్లే. సో ఫిష్ షాప్ కొత్తగా పెట్టింది అయితే ఇదే మనకి బాగుంటుందేమో మరి చూద్దాం అండి. దీనికి కూడా మనకైతే ఫ్రిడ్జ్ కావాలి. ఏంటి $450 అంటే నార్మల్ అయితే మనకి. సో ఇప్పుడైతే మనకి $425. సో దీన్ని కొనుక్కోవాలంటే డైరెక్ట్గా కొనొచ్చా లేకపోతే మనకి ఏమైనా రేటింగ్ సంబంధించి ఉంటుందా, అంటే మనకి ఎలక్ట్రానిక్స్ లాగా అనమాట. సో మనకి ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే మనకి 50% అలా అయితే ఉండాలి. సో హై ఉండాలన్నమాట కొంచెం రేటింగ్ అయితే. సో అప్పుడు మాత్రమే మనం అయితే వాటిని కొనుక్కోగలం అంటే అమ్మగలం అన్నమాట. భలే ఉన్నాయి ఫిష్లు, హై ప్రైస్ అంట, గుడ్ ప్రైస్. $250 మనకైతే $194కి వస్తుంది నైస్. సో నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేద్దాం ఇది, నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఓకే సో దీనికి మళ్ళీ సెపరేట్గా ఫ్రిడ్జ్ కూడా పెట్టే ఉంటారు అనుకుంటున్నాను వీళ్ళు, ఎందుకంటే చూసారు కదా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది ఇది వచ్చేసి. ఓకే ప్రస్తుతానికి అయితే దీని కలర్ మార్చలేను నేను. షో ఇన్ఫో
ఓకే కలర్ అయితే మార్చడం అనుకుంటాం మనం. కానీ బాగుంది కదా ఇది ట్రక్ చూడడానికి, నైస్. సో ఇదన్నమాట మనకైతే ఫిష్ అప్డేట్. బాగుంది, కాకపోతే మనకి ఫ్రిడ్జ్లు కొనాలి, అట్ ది సేమ్ టైం మనకి చేపలు కూడా కొనాలి తర్వాత. సో దీన్ని మనం ఫుల్ ఫ్లెజ్డ్గా పెట్టాలంటే ఒక $20,000 $15,000 అలా ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నా. సో ఓకే ప్రస్తుతానికి అయితే ఫ్రిడ్జ్ కొందాం పోయి. దగ్గరనే ఇక్కడికి జేబర్ షాపు, జేబర్ షాప్లో కాదు అనుకుంటా కదా, ఫర్నిచర్ షాపు. సో మనం ఉన్నది అయితే ఇది లొకేషను. సో ఇలా రావాలనుకుంటా. ఓకే మనం ఉన్నది అయితే ఫిష్ షాప్లో. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి. ఓకే అర్థమైందిరా. సో దీనికి ఎలా ఉంది స్పేస్ చూద్దాం అది కూడా, ఎందుకంటే కొన్ని ఐటమ్స్ మనం అయితే కొనుక్కొని రావాలి ఫ్రిడ్జ్ కొనేసిన తర్వాత. సో మరి జేబీ షాప్కి రావాలి అలాగో. ఓకే ఫైనల్గా మనం అయితే వచ్చేసాం. సో బ్రేక్ నాకు తెలిసి కొత్తగా మనకి ఫ్రిడ్జ్ అయితే యాడ్ చేసే ఉంటారు, ఎందుకంటే చూసారు కదా మనకైతే దాంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎస్ చెప్పాను కదా ఇదే మనకి కొత్తగా యాడ్ అయిన ఫ్రిడ్జ్ అనుకుంటా. ఏంటిది, కెన్ బీ యూజ్ టు సేవ్ ప్రోడక్ట్స్ దట్ రిక్వైర్స్ ఫ్రిడ్జ్. సో మనకి ఇది ఫిష్కి మాత్రమే కాదు, సో ఫ్రిడ్జ్కి యూజ్ అయ్యే ఏదైనా సరే దీంట్లో అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే మనకి లోపల పెట్టుకునే థింగ్స్ లైక్ మనకి కూల్ కేక్ అలాంటివి కూడా. సో ఈసారి మనం ఏ ఫ్రిడ్జ్ కొందాం అబ్బా, ఇది ఫ్రిడ్జేనా? ఫ్రిడ్జే. సో ఇలాంటివి ఒక రెండు కొందామా. పెద్దది ఎక్కడ ఉంది, ఎందుకే తీసారండి పెద్దాన్ని, తీసాను మాత్రం చెప్పదు. ఓకే ఇది మనకి లాస్ట్ టైం కూడా ఉందబ్బా, కొద్దాం కాదు ఇది వచ్చేసి. సో లాస్ట్ టైం కూడా ఉన్నది అనుకుంటా, పక్క ఉన్నదే. సో ఇవి ఒక రెండు కొందామా. ఫస్ట్ అయితే ఒకటి కొంచెం చూద్దాం, ఒకటి. అండ్ ఎలాగో మనం అయితే పెద్దగా పెట్టట్లేదు కదా. సో ఒకటి పెద్దది ఎంత ఇది, $2,000. ఓకే కొనేద్దామంటే కొనేద్దాం, లేకపోతే ఇది ఎలా ఉంటుంది. కానీ ఇది మనకి కేకులు బాగుంటుంది అబ్బా, కేక్ ఫ్రిడ్జ్. కేకులు కావాలంటే మనం ప్రస్తుతానికి దీంట్లోనే సరే మేనేజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దాంట్లో మనకి ఏం చేద్దాం, సర్లే ప్రస్తుతానికి చిన్న ఫ్రిడ్జ్లో రెండు కొనేద్దాం. ఓకే దీన్ని బట్టి థింగ్స్ని మనం తర్వాత చూసుకుందాం, ఎందుకంటే దాంట్లో మనకి ఏమేమి థింగ్స్ పెట్టాలో నాకైతే తెలియదు అన్నమాట. సో మనకి ఎలా ఉంటాయి కూడా తెలియదు. సో దాన్ని బట్టి నేను అయితే ఫ్రిడ్జ్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే మనం జేబీ షాప్కి వెళ్దాం ఇంకా. ఓకే గైస్ మొత్తానికి అయితే వచ్చేసాం జేబీ షాప్కి. ఈసారి చూద్దాం మరి ఏమేమి థింగ్స్ని పెట్టాలో. ఇవి మాత్రం కాదు, ఏమైనా డిస్కౌంట్లు ఉంటే కూడా తీసుకుంటా. ఓరే నాయన కొంచెం ఈరోజు అంటే మనకి డ్రైవింగ్ అయితే సెట్ అవ్వాలి కదా. ఎస్ స్టాప్. ఓకే స్పేస్ అయితే మనకి చాలా వరకు ఉంటుంది, సో దాంట్లో ఏం వరీ అవ్వాల్సిన పని అయితే లేదు. ఇదైతే మనకి కేకులు. ఓకే ప్రస్తుతానికి ఈ థింగ్స్ మాత్రం కొంటా. గుడ్ ప్రైస్ ఎంత ఇది, కొనేస్తా. గుడ్ ప్రైస్ అని కనిపిస్తే చాలా ఇంకా కొనేస్తా వెంటనే. సో దీన్ని ఎలా ప్లేస్ చేద్దాం, ఎలా అయితేనే బెస్ట్, కాస్త సేవ్ అవుద్ది. కొంచెం ఎలా పెడితే సూపర్. సో పక్కన పెట్టాను మనకి ఇంకొక బాక్స్ పెట్టుకునే ఛాన్సెస్ ఏదో ఉంటుంది. సో దాని గురించి అన్నమాట ఇది కూడా కొనేద్దాం. సో ఈరోజు మొత్తం కూడా పెట్టేస్తా దీంట్లో. చూద్దాం మరి మనకైతే మన సూపర్ మార్కెట్ రేటింగ్ అయితే పెరగాలి. సో దాని గురించి నేను అయితే ట్రై చేస్తున్నా, ఎందుకంటే మనకి 50% కానీ దాటితే మనం మొబైల్ షాప్ కూడా పెట్టచ్చు. సో దాని గురించి వెయిట్ చేస్తున్నాను అయితే. ఓకే ఇది కూడా కొనేద్దాం, $2 బట్ కొనేస్తున్నా చెప్పాను కదా మనకు కావాల్సింది అయితే రేటింగ్. వన్స్ మనకి 50% దాటిన తర్వాత సో తీసుకుంటే మాత్రం పని అయిపోద్ది. ఇంకా హై ప్రైస్ గుడ్ ప్రైస్ ఇది కూడా చాక్లెట్ ఐస్ క్రీమ్. సో ఇప్పుడు మనం తీసుకున్న ఫ్రిడ్జ్లో అయితే ఎలాంటివి పెడితే బాగుంటుంది. సో కేకులు మనం కేకులదే కొందాం తర్వాత ఎప్పుడైనా సరే, ఇప్పుడు కాదు. మిల్క్ అంటే ఇది, సో పక్కా అంటే పక్కా అవసరం ఇది. ఓకే నెక్స్ట్ ఇంకా మనకేమున్నాయి దీంట్లో, ఇది కూడా మనకైతే గుడ్ ప్రైజే. ఆరెంజ్ జ్యూస్ వదలన వదలను దీన్ని పక్కా పెట్టేస్తా. ఓకే ఇంకేమున్నాయి అబ్బా, ఇదేంటి ఎగ్సా, ఎగ్స్ బయట కూడా పెట్టచ్చు అబ్బా ఓవర్ కాకపోతే ఫ్రిడ్జ్లోనే పెట్టారు వీళ్ళు, కాబట్టి మనం బయట కూడా పెట్టుకోవచ్చు కదా. ఓకే దీంట్లో ఇంకేమున్నాయి, హై ప్రైజు హై ప్రైజ్ గుడ్ ప్రైజ్ ఏంటిది, చాక్లెట్ మిల్క్ ఎస్ అంటే మనకి స్మాల్ అనుకుంటా. ఓకే దీన్ని అయితే ఇటు సైడ్ చూసారు కదా చాలా అంటే చాలా థింగ్స్ అయితే పడుతున్నాయి దీంట్లో మనకి. ఏంటి ఇంకా డిస్కౌంట్లో లేవా ఫ్రిడ్జ్లో, ఇంకేం పెట్టాలబ్బా నేను, వీటిని పెడితే ఎలా ఉంటుంది, వీటిని కొనొచ్చా నేను? ఎస్ కొనొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టిదా, హీటర్ అంగా ఉంటుంది, హీటరేనా? ఓకే డోనట్, డోనట్ మనకి ఫ్రిడ్జ్లో పెడతారా, ఏమో సరిగ్గా తెలియదు నాకైతే. బ్రిక్ బ్రెడ్డా అంటే ఇటు కాదు, సర్లే కానీ ప్రస్తుతానికి మనం అయితే కేకులు కొందాం. కేక్ చూడండి అబ్బాయి ఎంత ఉందో ప్రైస్, హెవీ $580 అయితే మనకైతే తక్కువ వచ్చేస్తుంది మరి, కొందామంటే కొనేయడమే మరి. సో ప్రైస్ గురించి ఆలోచించకుండా, ఇదేంటిది స్నాక్సా, ఓకే వీని కొనొచ్చా వద్దులే. సో కేక్ కూడా కొని చూద్దామా, ఎందుకంటే మనకి ఎలాగో ప్లేస్ ఇంకా మిగిలి ఉంటుంది కాబట్టి. ఓకే మనకైతే రేటింగ్ పొలమని పెరుగుతుందే, ఇంకే ఐటమ్స్ని పెట్టకుండానే ఇక్కడ ఒకటి. నెక్స్ట్ అయితే మనం పింక్ కొందాం, చివరిగా బ్రౌను. ఇక్కడతో మనకి ఇంక ట్రక్ అయితే ఫుల్ అయిపోద్ది, కాకపోతే ఇంకొక లైన్ పెట్టుకోవచ్చు అనుకుంటా, అది గాల్లో ఉంటుందో లేకపోతే మరి మంత వస్తుందో తెలియదు నాకైతే. సో టెస్ట్ చేయాల్సిందే. సో ఫైనల్ వన్ సెట్,
ఈసారి చూద్దాం దీని మీద ఏమైనా పెట్టుకునేలా ఉంటుందేమో. ఇది ఇంకొకటి కొనేద్దామా, ఐస్ క్రీమ్ బకెట్ అంట కొనేద్దాం మరి. ఓకే ఈసారి పైన పెట్టి చూద్దాం. ఓకే ఇలా చూద్దాం నార్మల్గా. సో ఇప్పుడు కార్ ఎక్కేస్తా, అది గాల్లో ఉంటుందిలే చూద్దాం. ఇప్పుడు గాల్లో ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే ఓ బాక్స్ హైట్ పెట్టాం కదా. కమాన్ దిగు. ఓ వచ్చేసింది అబ్బా, నైస్. అయితే సర్లే ఇంకెలాగో కొనాల్సిన థింగ్స్ కూడా లేవు మనకైతే ఫ్రిడ్జ్లో, ఏమి లేవు. ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చులే. సో ప్రస్తుతానికైతే నింపేలా ఎంతమంది అంతే. ఇది కూడా కొనేసాను కదా అలాగో. లేకపోతే కేక్లు ఇంకొక రౌండ్ కొనేద్దాం అండి. చూసారా అప్పుడే మనీ అయితే అయిపోతుంది, వచ్చినంత సేపు లేదా అబ్బా. వెంటనే పోయింది మనీ, 10,000 అలా చూసాం లేదో పోయింది. ఓకే మొత్తానికైతే బాక్సులు సెట్టు, ఎందుకన్నా మంచిది ఒకసారి చూసుకుని వెళ్దాం. ఓకే ఎందుకంటే ఒక్కోసారి నాకైతే హ్యాండిల్స్ తేవి బాక్సులు. స్టాప్. ఓకే మనతో పాటు వచ్చేస్తున్నాయిలే. ఇంకా వెళ్ళిపోదాం సూపర్ మార్కెట్కి, ఫ్యూయల్ ఉంది కదా ఉంటుందిలే. ఎందుకంటే మనకి కార్ వేరేది కదా ఇది, సో ఫ్యూయల్ కన్జంప్షన్ ఎలా ఉందో మనకైతే తెలీదు. సో దాని గురించి నాకైతే డౌట్ వేసింది. సో ఇప్పుడు రివర్స్ చేద్దామా లేకపోతే ఫ్రంట్ నుంచే తీసుకెళ్ళిపోదామా? ఫ్రంట్ మనకి అసలు షట్టర్ ఉందా? ఉంది, కాకపోతే అది మనకి కస్టమర్స్ వెళ్ళేది. ఇప్పుడు చూడండి ఏం చేస్తాను, హాలీవుడ్ లెవెల్ యాక్షన్. ఎస్ పనవలేదు, తీసుకెళ్ళిపోతున్నా మరి కారు లోపలికి. ఓకే ఓర్ నాయను తిరగబడిపోయింది అప్ప కారు. ఓకే మళ్ళీ సెట్ అయింది అనుకుంటా. ఏంటప్ప ఈ ఘోరం. సర్లే ప్రస్తుతానికి అయితే ఇలాగా పార్క్ చేస్తున్నాను. సో ఓపెన్, దీన్ని తీసేద్దాం ఇక్కడ. దీన్ని ఎక్కడ పెడదాం ప్రస్తుతానికి, ఇలా పెడదాం. దీన్ని కూడా ఓపెన్. ఇంకా నైట్ అయిపోయిందా, ఒకసారి చూద్దాం అండి. ఇంకా అవలేదా? సర్లే ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లు పెట్టాలి, కానీ ఎక్కడ పెట్టాలి? టేబుల్ కాదు ఫ్రిడ్జ్ ప్లేస్. ఎక్కడ పెడదాం అబ్బా ఫ్రిడ్జ్ని? ఇక్కడ వద్దులే. సో నాకెందుకో ఇష్టం లేదు ఇక్కడ పెట్టాం, అసలు ఇష్టం లేదు నాకైతే. కాకపోతే ఇక్కడ అక్కడ కూడా మనకైతే సెట్ అవుదేమో కదా కరెక్ట్గా. అంతేకాకుండా మనకైతే సపోజ్ కార్ ఇక్కడ పెట్టామనుకోండి, సో దూరం అయితే రావాలి బాక్సులు తీసుకుని. సో అందుకనే ఇక్కడ సెట్ చేసేద్దాం, ఇంకా ఇక్కడ సెట్ చేస్తా. సో ఇంకొకటి ఫ్రిడ్జ్ ప్లేస్, ఇంకొకటి అయితే మనకి ఇక్కడ సెట్. ఓకే నైస్. సో ఈసారి ఒక్కొక్కటి తీసుకుందాం. ఐస్ క్రీమ్ బకెట్ కదా, ఇవైతే మనకి రెండు సెట్లు తీసుకొచ్చా, ఒక్కొక్కటి పెట్టేద్దాం ప్రస్తుతానికి. నెక్స్ట్ అయితే మనకి కేకులు తీసుకొచ్చేద్దాం, ఎందుకంటే కేకులు లుక్ చూడాలి అసలు దీంట్లో ఎలా ఉంటుందో. లేకపోతే నెక్స్ట్ టైం కేక్ ఫ్రిడ్జ్లోకి మార్చేయడం ఇంకేం చేయలేం. సో ప్రస్తుతానికి లుక్తో మనకు పెద్దగా సంబంధం ఏం లేదు. ఓరి నాయన ఒక్కొక్క దాంట్లో 10 ఉంటాయా, అందుకనే నా అంత కాస్ట్ ఉంది. సరిపోదు అయితే ఫ్రిడ్జ్, నేనేదో అనుకున్నా సరిపోదేమో. కేక్ తింటారా, బాగుంది కదా ఇలాగా సూపర్ ఉంది. ఓకే అయితేనే సేమ్ కేక్స్ కొన్నాను అబ్బా, 6 రౌండ్లు సరిపోయింది అబ్బా. ఈరోజు మొత్తం మనకైతే వేస్ట్ అయిపోయింది అనమాట. ఇంకా పైన పెట్టద్దాం ఇలాగా, అసలు ఎవరు పెట్టరు కానీ నేను పెడతా, ఎందుకంటే నాకు ప్రస్తుతానికి స్పేస్ మిగలడం అయితే కావాలి. ఒక పని చేస్తా, ఎలాగ మనకి అమ్ముడవుతాయి కదా సో అప్పుడు పెడతానులే కొత్తవి. ఓ ఇది కొంచెం డిజైన్ వేరేలా ఉంది మధ్యలో. ఓకే మనకి అమ్ముడైన తర్వాత అప్పుడు పెడతా కొత్తవి, ఎందుకంటే మనం చూసారు కదా పక్క పక్కన పెడితే బాగుంది కానీ పైన పెడితే బాగోదు లుక్. సో దాని గురించి ఓకే మొత్తానికైతే సెట్. కాకపోతే మనకి ఓకే ఒక లైన్ ముందు కూడా పెట్టుకోవచ్చు అబ్బా, థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం ఇటు. సో ఇంకొక 4 బాక్స్లు ఏమో ఉంటాయి, ఈ బాక్స్ కానీ కంప్లీట్ అయితే చాలా ఎక్కువ కొనేసాం మనం అయితే కేకులు, అన్న అవసరం కూడా లేదు అసలు. చాలే ఇక్కడ తాపిస్తేనే బెటరు, వీటిని పక్కన పెడతా కావాలనుకున్నప్పుడు తీసుకుంటాం. మళ్ళీ కేక్ అని చెప్పేసి రాసలేదు దీనికి. ఓకే కింద పెడితే కానీ మనకైతే నేమ్ తెలియట్లేదు దీన్ని. సో నెక్స్ట్ అయితే ఇంకా మనం చాక్లెట్ మిల్క్ అంట, ఇది కూడా పెట్టేద్దాం. సో దీన్ని అయితే మనకి ఇటు సైడే బెస్ట్, ఎందుకంటే మనకి ఇలాంటివి అయితే ఇంకొక రౌండ్ ఉంది అంటే ఇంకొక బాక్స్ అనమాట. సో దానికి కూడా స్పేస్ ఉండాలిగా, ఇంకా చాలా ఉంటుందిలే ప్లేస్ చూద్దాం మరి. సో ఇంకా కేకులు పెట్టేసినా పెట్టేస్తా, ఇంకా మనకి గట్టిగా స్పేస్ కనుక మిగిలితే చూద్దాం. నాకైతే రేటింగ్ పెరగడం కావాలంతే, అంతకు మించి ఇంకెళ్ళి లేదు, ఎందుకంటే మనకి ఎలక్ట్రానిక్స్ పెట్టాలని చెప్పేసి ఉంది నాకైతే. ఇదైతే మనకి మిల్క్ ఇలా పెట్టేద్దాం. ఓకే మొత్తానికి మిల్క్ కూడా సెట్, కొంచెం దగ్గరగానే పెట్టేసా స్పేస్ మిగలడానికి. దీంట్లో ఏమున్నాయి ఎగ్స్, సో ఇవైతే పక్క పక్కనే పెట్టేద్దాం. ఇక్కడ పెడదామా, ఎలాగో ప్లేస్ ఉంది కదా కాస్త. కాకపోతే ఒక్కొక్కటి పైన కూడా పెట్టేస్తూ ఉంటా. నెక్స్ట్ అయితే మనకి సీ ఫుడ్. సో మనకి బాక్సులు పెట్టారు సీ ఫుడ్ అంటే ఏముంది దీంట్లో? ఓకే నాకేంటో అది అర్థం కావట్లేదు, మీకు ఏమైనా తెలిస్తే మాత్రం చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. ఓకే ఫైనల్గా సీ ఫుడ్ కూడా రెడీ,
ఇంకా మనకి నాలుగు బాక్సులు ఉన్నాయి చాక్లెట్ ఐస్ క్రీమ్. దీన్ని సెట్ చేసేస్తాగండి ఎలాగో మీరు చూస్తుంది కదా. ఓకే ఇది మీరు చూసింది అయితే కాదు, చూసారు కదా డిఫరెంట్గా ఉంది కాస్త. చిన్న చిన్న బాక్సులే కాబట్టి పక్క పక్కనే పెట్టచ్చు అండ్ ఆల్సో పైన కూడా. సో ఇలాంటి వాటి మనకైతే చిన్న స్పేస్ మాత్రమే సరిపోద్ది చూసారు కదా. సో పైన కూడా మనం అయితే పెట్టుకోవచ్చు, ఇంకొక రెండు బాక్సులు కూడా పెట్టేసుకోవచ్చు కావాలంటే, అంటే మనకి ఫుల్ బాక్సులు. సో ఎస్ ఇంకేముంది, ఐస్ క్రీమ్ బకెట్ ఇది మీరు చూస్తుంది, ఆరెంజ్ జ్యూస్. సో దీనికి పైన బెటర్ అంటారా, ప్లేస్ పైన బెటర్లే, కొంచెం ప్లేస్ ఎక్కువ పోతుంది దీనికి ఆరెంజ్ జ్యూస్కి. ఒకసారి ఆగండి, దీన్ని తీసుకొచ్చి ఉంటే బెటర్ మన. ఓకే స్టాప్ సెట్, ఓకే ఫైనల్ వన్ రైట్. సో ఫైనల్ బాక్స్ దీంట్లో ఉంది మనకి కేకా ఇది, ఓకే చాక్లెట్ ఐస్ క్రీమ్. దీన్ని ఎక్కడ పెడదాం, పైన పెడదాం దీన్ని కూడా, ప్లేస్ ఎలాగ మిగిలింది. ఓ ఇదేనా, నేను రెండేసుకున్నాను వీటిని. సో ఇవి కూడా మనకైతే రెండు వచ్చినాయి, ఇవి కూడా రెండే. ఓకే కొన్నే ఉంటాయి అయితే, ఫైనల్ వన్ ఓకే. సో ఇక్కడతో మనకైతే ఇంకా సెట్, కార్ తీసుకుని బయటకు వెళ్ళిపోదాం. సో స్లీప్ వేద్దాం ఇంకా. ఓకే గైస్ ఫైనల్గా మనకైతే మార్నింగ్ అయిపోయింది, ఒకసారి గేమ్ని సేవ్ చేసుకుని వెళ్ళిపోదాం ఇంకా. సేవ్ గేమ్ డన్. సో ఇంకా మనకైతే చాలా అంటే చాలా షాప్లు అయితే ఉంటాయి. సో మనకి బయట అయితే పెట్టుకోవడానికి సూపర్ మార్కెట్ బయట, సో సన్ గ్లాసెస్ అని, లేకపోతే మనకి బర్గరా, బర్గర్ లేకపోతే హాట్ డాగా, సో ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు బయట వచ్చేసి. ఆ తర్వాత ఎప్పుడైనా చూద్దాం. ఓకే సో ప్రస్తుతానికి మాత్రం హంగర్ అయితే 70 ఉంది, సో తినేసి వెళ్ళిపోదాం సూపర్ మార్కెట్కి. ఒక్క నిమిషం గైస్, సో ఇదైతే మన పాత కారు చెప్పాను కదా ఇంటికి వచ్చేస్తుందని, నేనైతే గేమ్ క్విట్ చేసి కూడా రాలే దీనికోసం. చూసారా ఎస్, జస్ట్ మనకి పడుకుని లేస్తే చాలు ఇంక మనకి వచ్చేస్తాయి అన్నమాట మన వెహికల్స్ అయితే ఇంటికి. సో ఫ్యూచర్లో ఇంకేం కొన్నా సరే ఇంతే, ఇంకా ట్రక్ ఎలా ఉంటుంది అబ్బాయి అయితే. ఓ నాయన దీని బ్రేకింగ్ అసలు బాగోదు చెప్పాలంటే, ఆ కార్ మీద బెటర్ ఇది బ్రేకింగ్ విషయంలో. ఇంతకుముందు ఆల్రెడీ చూశాను కదా నేను, సో వచ్చేటప్పుడు ఎక్కడ వేసింది చూడండి బ్రేక్ అది. ఓకే దీన్ని తీసుకుని వెళ్ళిపోదాం ఇంకా. ఓకే గైస్ మొత్తానికైతే ఒక కేక్ కూడా వెళ్ళిపోయినట్టుంది ఆల్రెడీ, సో నైస్. చూద్దాం మరి రేటింగ్ చూసారా, ఇప్పుడు వరకు మనకైతే ఎంత రేటింగ్ ఎప్పుడు కూడా రాలేదు. చూద్దాం మరి అవును 50% పెరిగితే మాత్రం ఖచ్చితంగా నేను అయితే పెడతాను. సో మొబైల్ షాపు, సో ఈరోజైతే మనం ఒక వెహికల్ కొన్నాం, రెండు ఫ్రిడ్జ్లు అండ్ వాటిలోకి అయితే థింగ్స్, సో చాలా ఇంకా. సో చెప్పండి దీని గురించి మీరు ఏమంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేసిన ఎపిసోడ్ పక్కన లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ కావాలన్నా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.